తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అతిపెద్ద బండగారంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, దీంట్లో భాగంగానే వేసవి వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళా చక్రపాణి పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 22 వార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. భారతదేశంలోనే గర్వించదగ్గ ధాన్యాకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షుడు అర్జున్ కళాచక్రపాణి పేర్కొన్నారు. శుక్రవారం రోజున సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డుతో పాటు 22వ వార్డు నరసయ్య బీఆర్ఎస్ జిల్లా పాటు పలు రైతులు హాజరయ్యారు. బట్టల మీద అవి ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో 22వ వార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నరసన్న గారు, అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటారయ్య గారు, అదేవిధంగా టెక్స్టైల్ ఫౌండర్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణన్న గారు, మరి రైతులు హమాలీలు మెట్మా స్టాపు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన తెలంగాణ ప్రభుత్వం రైతునే రాజుగా చూడాలని ఒక మంచి సంకల్పంతో మరి రైతులు పండించిన ప్రతి గింజ మరి రైసు మిల్లుకు అందేలా మరి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా సహకరించుకుంటూ మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మరి కొనుగోలు కేంద్రం వద్ద మరి మంచినీటి సౌకర్యాలు కానీ టెంట్లు కానీ అన్ని సౌకర్యాలతోటి మరి మన జిల్లా మంత్రివర్యులు కూడా అందరికీ సహకరించే విధంగా మరి మాకు అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా అమలులకు మరి రైతన్నలు కూడా అమలులకు సహకరించుకుంటూ మరి ధాన్యము పది గింజ పండించిన పది గింజని చివరి దాకా కూడా మరి మంచి మద్దతు ధరకు ఇచ్చుకుంటూ మరి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.